टिंग 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 यात्री कृपया ध्यान दें गाड़ी क्रमांक एक दो तीन चार पाँच पितपली से हैदराबाद जाने वाले सुपर फास्ट एक्सप्रेस थोड़े ही देर में प्लेटफॉर्म क्रमांक दो पर आ रहे हैं टिंग 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 एंटी పాడ్కాస్ట్ అని చెప్పి ట్రైన్ అనౌన్స్మెంట్ చెప్తుంది అనుకుంటున్నారా ఏం లేదండి ఈరోజు నేను మీకు ఒక ఫన్నీ ట్రైన్ జర్నీ గురించి చెప్తాను ఇది రియల్గా మా లైఫ్లో జరిగిందేనండి పాడ్కాస్ట్ అనగానే మనం కొన్ని ఫన్నీ ఇన్సిడెంట్స్ గురించి కూడా మాట్లాడుకుంటామని చెప్పాం కదా ఫస్ట్లో సో నాకు వెంటనే ఈ ఫన్నీ ట్రైన్ జర్నీ గుర్తొచ్చింది అది ఈరోజు నేను మీతో షేర్ చేసుకుంటాను సో అస్సలు విషయం ఏంటంటే ఫోర్ ఇయర్స్ బ్యాక్ ఇదే రోజున మా కజిన్ మ్యారేజ్ కోసం నేను మా హస్బెండ్ పెద్దపల్లి నుంచి వరంగల్ వెళ్ళడానికి అన్నీ ప్యాక్ చేసుకున్నాము ట్రైన్ రిజర్వేషన్ కూడా అయిపోయింది సో ఈవినింగ్ ట్రైన్ సో ఈవినింగ్ వెళ్ళాము ట్రైన్ వచ్చేసింది కూర్చున్నాము స్టార్ట్ అయ్యింది ఇంకా జనరల్ స్టాక్స్ నడుస్తున్నాయి మాట్లాడుకుంటున్నాము ఆల్మోస్ట్ ఒక వన్ అండ్ హాఫ్ అవర్ అయిపోయింది జర్నీ ఈ లోప ఒక స్టాప్ వచ్చింది స్టాప్ రాగానే మా నాన్నకు కాల్ చేసేసి నాన్న ఇంకొక ఒక హాఫ్ అన్ అవర్లో వచ్చేస్తాము డిన్నర్ ప్రిపేర్ చేయండి ఆకలేసి వస్తుంది అని చెప్పి చెప్పాను నేను ఓకే అన్నారు నేను కాల్ మాట్లాడి పెట్టేసాను ట్రైన్ మూవడం స్టార్ట్ అయింది ఈలోపే ఒక వ్యక్తి మా బెర్త్ దగ్గరకు వచ్చారు వచ్చి ఈ బెర్త్ నాదండి ఈ రిజర్వేషన్ అయ్యింది మాకు అని చెప్పి చెప్పాడు తను అదేంటండి ఇది మాకు మేము పెద్దపల్లి నుంచి వస్తున్నాము మాకు ఆల్రెడీ రిజర్వ్ అయ్యింది మేము ఓకే పర్వాలేదు మేము ఇప్పుడు నెక్స్ట్ స్టాప్లో దిగిపోతాము కాజీపేటలో దిగిపోతాము అని చెప్పి చెప్పాం చెప్తే అతను అయ్యో ఇదే కాజీపేట స్టాప్ అండి ఇప్పుడే కాజీపేట నుంచి మూవ్ అవుతుంది ట్రైను అని అనేసరికి మేము ఒక్కసారిగా షాక్ అదేంటి పెద్దపల్లి నుంచి వచ్చేటప్పుడు ఫస్ట్ జమికుంట స్టాప్ వస్తుంది తర్వాత కాజీపేట వస్తుంది సో జమ్మికుంటా స్టాప్ అసలు రానే లేదు డైరెక్ట్ కాజీపేయ స్టాప్ వచ్చేసింది మామూలుగా పెద్దపల్లి నుంచి కాజీపేట రావడానికి టూ అవర్స్ టైం పడుతుంది జమికొంట వన్ అండ్ హాఫ్ టైం పడుతుంది సో మేము అదే క్యాలిక్యులేట్ చేసుకుంటూ ఉన్నాము కానీ సూపర్ ఫాస్ట్ వల్ల జమికొంట స్టాప్లో ఆపకుండా డైరెక్ట్ కాజీపేట తీసుకొచ్చేసారు సో ఇంకా ఇప్పుడు ఏం చేయాలి నెక్స్ట్ స్టాప్ ఎక్కడ ఏంటి అంటే డైరెక్ట్ హైదరాబాద్ ఇంకా మధ్యలో స్టాప్స్ ఏమీ లేవు టూ అవర్స్ పైన జర్నీ ఇప్పుడు ఏం చేయాలి అసలు ఎటు అర్థం కాని సిచ్యువేషను ఏం చేయాలో తోచట్లేదు డైరెక్ట్ స్టాప్ హైదరాబాదు హైదరాబాద్ అంటే ఆల్మోస్ట్ టూ అవర్స్ పైన జర్నీ పడుతుంది కాసీపేట నుండి తెల్లారితే మ్యారేజ్ ఎలా 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 ఏం లేదు చేసేది ఏం లేదు ఇంకా ఆ సిచ్యువేషన్లో మనం హైదరాబాద్లో దిగాల్సిందే కాకపోతే టీసీ వచ్చినప్పుడు ప్రాబ్లం అవుతుంది బై గాడ్ గ్రేస్ టీసీ ఎవరు రాలేదు అలాంటి సిచ్యువేషన్ ఏమి ఎదురు కాలేదు ఇంకో ఫన్నీ ఏంటంటే ఇందులోనే కాచిపే స్టాప్లో ఉండగానే నేను మా నాన్నకు కాల్ చేసేసి డిన్నర్ ప్రిపేర్ చేయండి ఆగలేసేస్తుంది వచ్చేస్తాం ఇంకా హాఫ్ అన్ అవర్లో అని చెప్పి చెప్పా అది అసలు సూపర్ ఫన్నీ అనిపించింది తర్వాత హైదరాబాద్ వెళ్ళేసరికి నైట్ నైన్ థర్టీ టెన్ అయిందండి ఆ మధ్యలో అయింది ఏం చేద్దాం అదే సికింద్రాబాద్లో వరంగల్ ట్రైన్ ఎక్కేసి రివర్స్ వెళ్ళిపోదామా లేదా బై రోడ్ వెళ్దామా అని ఆలోచిస్తే ఇప్పుడు జరిగిన ఇన్సిడెంట్ వల్ల మళ్ళీ ట్రైన్ అంటే భయం వేసేసింది అసలే నైట్ ఒకవేళ మళ్ళీ నిద్ర పట్టిందో వరంగల్ దాటి వెళ్ళిపోతాం మళ్ళీ ఈ టైం అంతా జర్నీకే అయిపోతుందని చెప్పేసి అమ్మో ఇలా వద్దు వెళ్ళి బస్ స్టాండ్కి వెళ్ళిపోదాము బై రోడే వెళ్ళిపోదాం అని చెప్పేసి ఆ నైట్ సికింద్రాబాద్ నుంచి బస్ స్టాండ్ వెళ్ళి బస్ స్టాండ్ నుంచి వరంగల్ బస్ ఎక్కేసి ఇంటికి వెళ్ళేసరికి మిడ్ నైట్ అయిపోయిందండి టూ అవర్స్ అయిపోవాల్సిన మా జర్నీ ఇలా చూసుకోకుండా మా మిస్టేక్ వల్ల ఆల్మోస్ట్ ఎయిట్ నైన్ అవర్స్ పట్టింది ఆ టైంకి చాలా టెన్షన్గా అనిపించినా కానీ తర్వాత ఎప్పుడన్నా ఇన్స్టెంట్ ఇన్సిడెంట్ గుర్తొస్తే అరే భలే జరిగింది అసలు ఆ టైంలో అలా ఎలా మనం మిస్ అయిపోయాము స్టాప్ని అని చెప్పి అనిపిస్తుంది ఇలాంటి ఫన్నీ ఇన్సిడెంట్స్ మనకి ఎప్పుడోసారి జరుగుతూనే ఉంటాయి సో ఇదండి మా ఫన్నీ ట్రైన్ జర్నీ మీ లైఫ్లో కూడా ఇలాంటి ఫన్నీ ట్రైన్ జర్నీస్ ఏమైనా ఉంటే గనక కింద ఉన్న కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి రేపు మళ్ళీ మన జిందగీ జిందగీలో కలుద్దాం అంతవరకు వింటూనే ఉండండి చూస్తూనే ఉండండి మస్తీ దిస్ ఈస్ శృతి సైనింగ్ ఆఫ్